వెల్కమ్ టు మై ఛానల్ ఫౌజియా పవర్ ఆఫ్ ఉమెన్. ఈరోజు మనం వీడియోలో చలికాలం వచ్చేసిందండి, మరి చలికాలం కేర్ ఎలా తీసుకోవాలనేది ఒకసారి మనం చూద్దాము. మన ఇంట్లో రకరకాల జీవులు ఉన్నాయి కాబట్టి కోళ్ళు, కుందేళ్ళు, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, మనం ఎలా కేర్ తీసుకోవాలి, వీటన్నింటి గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. అదేవిధంగా ప్రతిదానికి ఒక టిప్ కూడా ఇస్తాను. వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కనుక నా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కోళ్ళకి చలికాలంలో నార్మల్గా మీరు ఇచ్చే ఫుడ్తో పాటు కాసంత వెల్లుల్లి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే కోళ్ళకి చలికాలం స్టార్ట్ అయ్యేసరికి గొంతులో గరగర, జలుబు చేయడం అట్లాంటివి వీటికి కూడా ఉంటాయి. సో ఇలా కొంచెం తక్కువ క్వాంటిటీలో అయినా సరే కొంచెం వెల్లుల్లి ఇవ్వడానికి ట్రై చేయండి. దీనివల్ల ఏంటంటే వీటికి జలుబు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండదు, బాడీ కొంచెం వేడిగా ఉంటుందన్నమాట. ఇక్కడ మేమైతే పొద్దున్నే అంట్లు తోమేసే ముందు మిగిలిపోయిన అన్నం కూర అన్నీ వేసేసామన్నమాట. సో వీటికి కావాల్సిన ఫుడ్ అది రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారా, నీళ్ళు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కుందేళ్ళకి ఏం చేయాలో చూద్దాం. కుందేలని ఇలా పొద్దున పూట కాస్త బయటికి వదిలేయాలి. ఏంటంటే వీటికి సన్నగా కొద్దిగా ఎండ తగిలే ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లోకి వీటిని కాస్త వదిలేయాలన్నమాట. వీటికి ఇవ్వాల్సిన ఫుడ్ అనేది కాస్త ఎండ తగిలే ప్లేస్లో పెట్టేసేయాలి. కాసేపు అయిన తర్వాత ఇక్కడికి ఎండ వస్తుందన్నమాట. సో వీటికి కాసేపు బయట ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది. ఫ్రెష్ ఫుడ్ తింటూ ఇవి కాసేపు ఎండలో ఉంటాయి. ఈ మార్నింగ్ పూట ఎండ అనేది వీటికి చాలా హెల్దీ అన్నమాట. అంటే కోళ్ళకేమో ఫుడ్లో వెల్లుల్లిపాయ ఇవ్వండి, దానివల్ల వాటికి వేడి చేస్తుంది. కుందేళ్ళకేమో కొత్తిమీర వాటికి ఇవ్వాలి, దానివల్ల ఏంటంటే వాటికి బాడీ కొంచెం వేడిగా ఉంటుంది. చలికాలంలో తీసుకోవాల్సిన కేర్, మన కోసం తీసుకోవాల్సిన కేర్ కూడా చూపిస్తాను. దాంతోపాటు నేను టిబెట్ వాళ్ళకి చాలా వింటర్ షాపింగ్ చేశాను, కొంచెమే చేశాను కానీ కలెక్షన్ అనేది చాలా బాగుంది. అది కూడా నేను వీడియో తీసాను, లాస్ట్లో పెడతాను, చూడండి. పిల్లలకి ఇలా స్నానం పోసిన తర్వాత చక్కగా తుడిచేసుకొని, నార్మల్గా మనం సాంబ్రాణి వేస్తాం కదా, అలాగే అన్నీ రెడీ చేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయ తొక్కలు అలాగే సాంబ్రాణి ఈ రెండు వేసి పిల్లలకి చక్కగా ఇలా పొగతో మసాజ్ చేసినట్టుగా కొంచెం ఉన్న వేడి ఉంటుంది కదా, ఆ వేడి అనేది ఈ పిల్లలకి ఇలా పట్టించాలన్నమాట. దీనివల్ల ఏంటి అంటే జలుబు చేసిన పిల్లలు కనుక అయితే అసలు పిల్లలకి హాయిగా ఉంటుంది. వీడికి నేను ప్రతిరోజు ఇలాగే చేస్తాను, అందుకని వాడికి మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఛత్తీస్గఢ్లో అయితే విపరీతంగా చలి ఉంటుందండి, ఆంధ్రాలో అయితే నేను అంతగా ఫీల్ చేయలేదు. చిన్నప్పుడైతే మాకు ఒకటో రెండో స్వెటర్లు ఉండేవి, సాయంత్రం పూట వేసుకుంటే వేసుకున్నాను, లేదంటే లేదన్నట్టుగా ఉండేది. కానీ ఇక్కడ మాత్రం రోజంతా స్వెట్టరు, చేతులకి గ్లౌజులు, కాళ్ళకి సాక్సులు వేసుకొని ఉంటేనే మనం ఇక్కడ చలిని తట్టుకోగలుగుతాము. సో చిన్నపిల్లల విషయంలో అయితే చాలా కేర్ తీసుకోవాలి, అందుకే రోజు నేను ఇలా చేస్తాను. ఇక్కడ పిల్లలకి పుట్టినప్పటి నుంచి 1 ఇయర్ అయ్యేదాకా కంటిన్యూస్లీ ప్రతిరోజు ఇలాగే చేస్తారు వీళ్ళు. దీనివల్ల పిల్లల డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుందని అంటారు. మా చిన్నోడికి కూడా మేము 1 ఇయర్ దాకా చేయించాము. ఇలా చేయడానికి ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు, అంటే బాగా ఏజ్ ఉన్న అమ్మమ్మ వాళ్ళు వస్తారన్నమాట. దానివల్ల ఏంటంటే మా చిన్నోడైతే చిన్నప్పుడు అసలు ఒక్కసారి కూడా పాలు వామిటింగ్ చేసుకోలేదు, బాగా డైజెస్ట్ అయ్యేది అన్నమాట. అందుకని అప్పటి నుంచి నాకు కూడా బాగా నమ్మకం, నేను కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటాను. ఇలా చూసారా, పొట్టకి కూడా ఇలా ఆ వేడి చిన్నగా ఉన్న కొంచెం వేడి అనేది పట్టించాలన్నమాట. పిల్లలకి హాయిగా ఉంటుంది దీనివల్ల. ఇలా తలకి, చెవులకి, కాళ్ళకి, చేతులకి కంప్లీట్గా ఈ పొగ అనేది పట్టించాలి. వెల్లుల్లిపాయ తొక్కల పొగ అయితే మన దగ్గర కూడా చేస్తారు, చిన్నప్పుడు సాంబ్రాణి పొగ వేసేటప్పుడు దాంట్లో కాస్త వెల్లుల్లిపాయ తొక్కలు వేసి చేస్తారు. ఇంక ఈ తర్వాత ఇది చిట్కా అన్నమాట. కొబ్బరి నూనెలో చూసారా, కొబ్బరి నూనె ఎట్లా సెట్ అయిపోయిందో, ఇక్కడ విపరీతంగా చలుందండి. కొబ్బరి నూనెలో ఒక కర్పూరం బిళ్ళ తీసుకోండి, తీసుకొని దాన్ని బాగా మ్యాష్ చేసి
మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పిల్లల ఛాతీలో, అదేవిధంగా చేతులకి, కాళ్ళకి, వెనకాల వైపు బాగా అప్లై చేసుకోవాలి. దీని స్మెల్ వల్ల ఏంటి అంటే, జలుబు చేసిన పిల్లలు కనుక అయితే శ్వాస ఆడక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఇది అప్లై చేసిన వెంటనే దీని స్మెల్ వల్ల వాళ్ళకి శ్వాస ఫ్రీగా తీసుకోగలుగుతారు. జలుబు లేకపోయినా కానీ ఇది మీరు అప్లై చేయొచ్చు. అంటే ఈ చలికాలం, ఈ వీటి వల్ల వచ్చే ఇబ్బందులు అనేవి పిల్లలకు ఉండవు. ఇలా చేతులకి, కాళ్ళకి బాగా పట్టించాలి. నేను టీచింగ్ చేస్తున్నప్పుడు ఎవరో ఒక టీచర్ చెప్పడం విన్నాను నేను, అదే జోయల్కి ఫాలో అవుతున్నాను. చాలా బాగా పనిచేస్తుంది, అసలు అద్భుతమైన చిట్కా ఇది. నేనైతే రోజు పెడుతూ ఉంటాను. ఇంకా దగ్గు కూడా ఉన్న పిల్లలకి ఇది పెడితే చాలా మంచిదండి. దీని స్మెల్ చూడడం, దీని స్మెల్ వల్ల ఏంటంటే పిల్లలకి దగ్గు కూడా వెంటనే తగ్గిపోతుంది. చూసారా, ఇలా వెనకాల వైపు పొట్ట భాగం, ఛాతి భాగం కంప్లీట్గా అప్లై చేసి చక్కగా. ఇంకా వింటర్లో మన కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు కానీ, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ అయితే తప్పు లేకుండా మాత్రం అస్సలు నడవద్దు. ఇవాళ రేపు అందరికీ ఇంట్లో టైల్స్ అయిపోయినాయి అన్నమాట. సో ఈ టైల్స్ పైన చలికాలంలో నడవడం వల్ల ఏంటంటే మడమల నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే చెప్పులు వేసుకొని నడవటం అలవాటు చేసుకోండి. కొంతమంది ఇళ్ళల్లో అయితే చెప్పులు వేసుకొని నడవటం అనేది ఆల్మోస్ట్ అలో చేయరు, మన హాండలో అయితే అలాంటి కల్చర్ లేదు. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కనుక అయితే చూడండి, ఇలాంటి సాక్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. వీటి ప్రత్యేకత ఏంటి అంటే కింద ఇలా గ్రిప్ ఉంటుంది. ఇవేంటంటే కాస్త ఇవి టైల్స్ మీద స్లిప్ అవ్వవు. ఇంకొకటి ఏంటంటే ఇది కాస్త ఎక్కువ కాదు కానీ కాస్తంత తడిచినా కానీ అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదన్నమాట. దీని లోపల కొంచెం రబ్బర్ లాంటి ఇది కోటింగ్ కూడా ఉంది, లోపల స్పాంజ్ ఉందన్నమాట, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. సో ఇలాంటివి వేసుకొని నడవటానికి ట్రై చేయండి. ఇంకొక టిప్ ఏంటి అంటే, చలికాలంలో రాత్రిపూట పాలల్లో కాస్తంత పసుపు, చాలా కొంచెం కొద్దిగా పసుపు వేసుకొని కనుక తాగితే ఈ జలుబు, దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ, ఈ వింటర్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. సో ఇలాంటి టిప్, ఈ టిప్స్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకొకటి, నేను వింటర్లో చేసిన షాపింగ్ చూపిస్తానన్నాను కదా, ఎక్కువేం చేయలేదు. చూడండి, మా చిన్నోడి కోసం ఒక స్వెటర్ తీసుకున్నాను, ఒక మంచి క్యాప్ తీసుకున్నాను. అంత పెద్ద కాస్ట్లీ ఏం కాదు, ఇవన్నీ చాలా తక్కువ ధర కంటే తక్కువ ధరకి దొరికాయి. ఇదైతే 75 రూపీసే క్యాప్. ఇంకొకటి ఏమో ఈ ఈ ఈ సాక్సెస్ తీసుకున్నాను, ఇంకా టిబెట్ షాల్ తీసుకున్నాను. చూసారా, ఇక్కడ ఎక్కడో రాసి పెట్టింది ఇది టిబెట్ షాల్ అన్నమాట. ఇది టిబెట్ షాల్ అంటే నేను ఇప్పటి వరకు వినటమే కానీ ఎప్పుడు కొనలేదు, ఇది ఫస్ట్ టైం అన్నమాట. క్వాలిటీ మాత్రం అసలు చాలా బాగుంది. ఇవన్నీ వీళ్ళు ఇంట్లో ఉండి తయారు చేస్తారంట. ఏది మన కరీంనగర్లో ఇంట్లో కూర్చొని ఏవి అవి తయారు చేస్తారు కదా, బీడీలు అవి. సో అలా అన్నమాట, వీళ్ళు ఇంట్లో ఉంటూ ఈ ఇలాంటి చిన్న చిన్న క్యాప్స్, స్వెటర్స్ అవి తయారు చేస్తారు. ఇది ఎంత క్యూట్గా ఉంది చూసారా, నాకు ఇలాంటి క్యాప్స్ అంటే చాలా ఇష్టం. సో ఈ స్టాల్స్ అన్నీ రాయ్పూర్లో లైన్గా ఒక దగ్గర పెట్టడం అనేది జరిగింది. అది ఎలా ఉంది అనేది కూడా మీకు వీడియో ఎండింగ్లో నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇదేనండి రాయ్పూర్లో మేము చూసిన టిబెట్ వింటర్ వేర్ కలెక్షన్. అసలు ఈ కలెక్షన్స్ అంతా చూస్తుంటే నిజంగా స్వెటర్లలో ఇన్ని కలెక్షన్స్ ఉంటాయా అని నాకు అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత కలెక్షన్. చిన్నప్పుడు నాకు ఒకటే ఒక గ్రీన్ స్వెటర్ ఉండేది, అంటే స్వెటర్ అంటే అలాగే ఉంటుంది అనే ఒక ఫీలింగ్లో ఉండిపోయాను నేను ఇంతకాలం. ఇప్పుడు ఈ కలెక్షన్ చూసిన తర్వాత నాకు అర్థమయ్యింది. చూసారు ఎంత బాగుందో ఆ స్వెటర్. స్వెటర్స్ మాత్రమే కాదు, షాల్స్, చేతులకు వేసుకునే గ్లౌజులు, అదేవిధంగా చిన్నపిల్లల క్యాప్స్, చిన్నపిల్లల చిన్న చిన్న షూస్, బుజ్జి బుజ్జి షూస్ అసలు ఎంత బాగున్నాయో వాటి కలెక్షన్ చూస్తేనైతే అబ్బా అసలు అన్నీ కొనేయాలన్నంత ఫీలింగ్ వచ్చిందన్నమాట. మన సినిమాలలో చూస్తాం కదా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే ఈ టాప్స్, స్వెటర్లు కూడా ఇలాగే టాప్స్ లాగా భలే డిజైన్ చేశారండి. చూసారా గ్రీన్ కలర్ టాప్ ఎంత బాగుందో స్వెటర్ అది. సో ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అయితే టిబెట్ వింటర్ వేర్ స్పెషల్ ఏంటి అంటే,
వాళ్ళ దేశంలో ఈ గొర్రెల పెంపకం అనేది బాగా ఉంటుందంట. అక్కడ ఈ ఉలెన్ అనేది చాలా తయారవుతుంది. వీళ్ళు ఇళ్ళలో ఉంటూనే ఇవన్నీ ఈ స్వెటర్లు, ఈ చిన్న చిన్న క్యాప్స్ అనేవి తయారు చేస్తారంట. అయితే ఈ స్వెటర్లకి వాళ్ళ దేశంలో అసలు డిమాండ్ లేదంట. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఇండియాకు వచ్చి, మన ఇండియా అనేది ఇన్వైట్ చేసింది వీళ్ళని, వీళ్ళు ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిందంట. దానివల్లనే మనకి ఇప్పుడు ఇండియాలో చాలా వెరైటీ కలెక్షన్ స్వెటర్స్ అనేవి మ్యాక్సిమం టిబెట్ వాళ్ళవే బాగా అమ్ముడుపోతాయంట. సో వీళ్ళు ఇక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టేసుకున్నారు, థ్యాంక్స్ టు ఇండియా సేవ్ టిబెట్ అని చెప్పేసి. మా చిన్నోడికి కూడా మేము ఒక స్వెటర్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఇదే టిబెట్ స్వెటర్ అయితే కాదు, ఇది నార్మల్గా మనకి ఇక్కడ తయారయ్యే స్వెటర్ లాగానే నాకు అనిపించింది. కానీ లోపల ఫర్ అది బాగుంది కదా, చూసారా? అందుకని చెప్పేసి ఇదే తీసుకుందామని డిసైడ్ అయిపోయాము. బాగుంది స్వెటర్ అయితే. వాడికి వేస్తే వాడికి ఇంకా కింద ప్యాంట్ వేయాల్సిన పని లేదు అన్నంత పెద్దగా ఉంది ఇది. స్వెటర్ వేసిన తర్వాత వాడి ఫీలింగ్ చూడండి ఒకసారి. అయితే ఈ షాప్స్ అన్నీ వీళ్ళ ఓన్ ఏమీ కాదంట. అంటే ఇండియాలో వాళ్ళు టిబెట్ నుంచి మెటీరియల్ అంతా తెప్పించి కొంచెం అట్రాక్టివ్గా ఉండడం కోసం అని చెప్పేసి అక్కడ నుంచి ఈ టిబెటియన్స్ని తీసుకొచ్చి స్టాల్స్లలో ఎంప్లాయీస్గా పెట్టారంట. మేము ఇక్కడ ఒకరిద్దరిని అడిగాము, మీ ఓన్ స్టాల్సా అని. అయితే వాళ్ళు చెప్పారు, కాదండి ఇండియా వాళ్ళవే ఇవి, మేము ఎంప్లాయీస్ మేము మాత్రమే అని చెప్పారు. చూసారా వాడి ఫీలింగ్ చూడండి ఒకసారి. సో ఇదండి టిబెట్ వింటర్ వేర్ కలెక్షన్. నేను ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. వింటర్ వేర్ ప్లస్ వింటర్ కేర్. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.